ప్రధాన పార్టీల నజరంతా కరీంనగర్ పైనే ఎందుకుంది? ఈసారి ఎంపీ బరిలో దిగబోయేది ఎవరు? అసెంబ్లీకి సై అంటున్న నేతలెవరు? బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీలో ఉంటాడా? బండి సంజయ్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంపీ బరిలో ఉండేది ఎవరు? పొన్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా లేక ఎంపీగానా? వినోద్కు ఎమ్మెల్యే కావాలనుందా? కరీంనగర్ కింగ్ కాబోతోంది ఎవరు? రసవత్తరంగా మారిన మూడు పార్టీల రాజకీయం వెనక ఓపెన్ సీక్రెట్ ఏంటి? కరీంనగర్ పైనే ప్రధాన పార్టీల చూపు. కలిసొచ్చిన జిల్లాలో జెండా పాతే వ్యూహం. ఎన్నికలే లక్ష్యంగా పార్టీల ప్రణాళిక. ఎంపీ బరిలో మళ్లీ పాత అభ్యర్థులే. అసెంబ్లీ పోటీలోనూ నిలిచే యోచన. కరీంనగర్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ. ప్రత్యేక రాష్ట్రం నినాదంతో టీఆర్ఎస్ పుట్టింది ఇక్కడే. తెలంగాణ బీజేపీకి ఆశలు మొదలైంది ఈ చోటే. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట కూడా ఇదే. టీఆర్ఎస్ పెట్టిన తర్వాత మొదటిసారి ఎంపీగా పోటీ చేసిన కేసీఆర్ కు కరీంనగర్ ప్రజలు భారీ మెజారిటీని కట్టబెట్టారు. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు, బండి సంజయ్ కూడా నగర ప్రజల ఆశీర్వాదంతోనే పార్లమెంటుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నుండి పొన్నం ప్రభాకర్ కు తొలిసారి విజయాన్ని కట్టబెట్టింది కరీంనగర్ జిల్లానే. అందుకే మూడు పార్టీలకు కరీంనగర్ పార్లమెంటు స్థానం ఎంతో ప్రత్యేకం, ప్రతిష్టాత్మకం. వచ్చే ఎన్నికల్లోనూ కరీంనగర్ జిల్లాలో ఆధిపత్యం చాటాలని ఉబ్బిల్లోడుతున్నాయి మూడు పార్టీలు. ఎంపీగా గెలవడంతో పాటు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జెండా పాతేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే ఈసారి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారట. బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేసేందుకు గ్రౌండ్ క్లియర్ చేసుకున్నారట. పార్లమెంటుకు ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటంతో ఈ ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యే బరిలోనూ దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటారని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. బండి సంజయ్ కరీంనగర్ లేక వేములవాడ అసెంబ్లీ బరిలో దిగే ఆలోచనలో ఉన్నారట. ఇందులో భాగంగానే తరచూ పర్యటనలు చేస్తున్నారట. ఇప్పటికే బూత్ లెవెల్ సర్వేలు సైతం పూర్తి చేసుకున్నారట. బండి సంజయ్ అసెంబ్లీ బరిలో విజయాన్ని సాధిస్తే పార్లమెంటు స్థానం నుంచి మురళీధర్రావు పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మూడేళ్లుగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పర్యటనలు చేస్తున్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతున్నారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి పొన్నం ప్రభాకర్ మరోసారి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఉబ్బిల్లుడుతున్నారట. గతంలో అసెంబ్లీ నుండి పార్లమెంటు నుండి ఓటమి పాలయ్యారు పొన్నం ప్రభాకర్. తిరిగి మరోసారి అసెంబ్లీ నుండి అదృష్టం పరీక్షించుకుంటారని అనుచరులు చెబుతున్నా ఆయన మాత్రం పార్లమెంటు నుండే పోటీ చేయాలనుకుంటున్నారట. చూడాలి మరి ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ కనిపించింది. కానీ ఈసారి బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే రెండు పార్టీలు కరీంనగర్ ను జల్లెడపడుతున్నాయి. జనాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతల డైలాగు వారు పొలిటికల్ హీట్ మరింత పెంచుతోంది. ఎన్నికల నాటికి ఇది ఏ స్థాయికి చేరనుందో చూడాలి.